నదిని మూడు మునకలే చాలుగా జలది వెనతలకు పోసె జనది గంగా భవాని ఆవే అండ మంచుకొండ వాడని సిగబూదండ. దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వచ్చేశారు. ముందు భగీరథుడి రథం విడుతోంది, రథం వెనక గంగ ప్రవాహం వెళ్ళిపోతోంది. భగీరథుడు పాతాళలోకానికి వెడితే ఈ ప్రవాహం కూడా పాతాళలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతుండగా అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి జహ్నుముని యొక్క ఆ ఆశ్రమ వాటాన్నంతటినీ కూడా ముంచెత్తేసింది ఆ ప్రవాహం. ఆయన ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తున్నా అంత ప్రవాహం రావడంలో ఆయన యజ్ఞవాటం అంతా నీటిలో పైకి లేచిపోయింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు, నేను తపస్సులో ఉండగా ఈ గంగావతరణం జరిగి ఈ గంగమ్మ ముందు వెనకలు చూడకుండా నా యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని యజ్ఞవాటాన్ని ముంచెత్తింది అని కోపం వచ్చి తన యొక్క అపారమైనటువంటి యోగశక్తి చేత గంగా ప్రవాహాన్ని అంతటినీ కూడా లోపలికి పుచ్చేసుకున్నాడు. ఇప్పటి వరకు హిమవత్ పర్వత ప్రాంతం నుంచి అలా ఒడులతో సుడులతో ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నటువంటి గంగ అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. దేవతలందరూ తెల్లబోయారు. వెనక ఏ ధ్వని లేదు. వెనక్కి తిరిగి చూశాడు భగీరథుడు, లేదు గంగా ప్రవాహం. ఏమైందన్నారు జహ్ను మహర్షి తగేశారన్నారు. వెళ్ళి జహ్ను మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను మా పితరుల్ని తరింపజేయడానికి వచ్చాను, అందుకు భగీరథ ప్రయత్నం అంటారు. మీరు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి గంగని లోపలికి పుచ్చేసుకున్నారు, నన్ను అనుగ్రహించి గంగని విడిచిపెట్టండి అని ప్రార్థన చేశాడు. ఆయన తన కుడి చెవిలోంచి గంగని విడిచిపెట్టారు. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పొందింది. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. మళ్ళీ అదోగమ్మత్తు. ఒక్కసారి అంత ప్రవాహం జహ్ను మహర్షి యొక్క శరీరాన్ని తాకి ఆయన చెవిలోంచి పైకొచ్చి ముందు భగీరథుడు వెడుతుంటే వెనకాతల జాహ్నవి ప్రవాహమై ఆ గంగమ్మ మళ్ళీ బయలుదేరింది. చిట్ట చివరికి భగీరథుడు పాతాళలోకానికి వెళ్ళాడు. ఆయన వెనకాతలై ఈ గంగా ప్రవాహం అంతా పాతాళలోకానికి వెళ్ళింది. ఆ బూది కుప్పలైపోయినటువంటి 60,000 మంది సగరుల యొక్క దగ్ధమైన శరీరపు ఆ బూడిద రాసుల మించి ప్రవహించింది. వెంటనే పరమ సంతోషంతో చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనమికి వచ్చాడు. అద్భుతం రానాయనా, నీ వంశంలో ఎవరూ దీన్ని సాధించలేకపోయారు, నువ్వొక్కడివి. నీ ప్రపితామహుల్ని పైకి పంపించడం కోసం, వాళ్ళకి స్వర్గలోకవాసం ఏర్పాటు చేయడం కోసం ఇంత కష్టపడి గంగా అవతరణం చేయించావు, అందుకే ఇక నుంచి భూమి మీద ప్రవహించేటటువంటి ఈ గంగా ప్రవాహానికి అంతటికీ కూడా నీ పేరు మీదుగా భాగీరథి అనబడేటటువంటి పేరు కలుగుతుంది. గంగకు త్రిపథగా అని పేరు వస్తుంది. మూడు మార్గములలో ప్రవహించినది. స్వర్గలోకంలో ప్రవహించింది మందాకిని, భూలోకంలో ప్రవహించింది భాగీరథి, పాతాళలోకంలో ప్రవహించింది భోగవతి. మూడు పేర్లతో ఒకే నది ప్రవహిస్తోంది కాబట్టి త్రిపథగా అనబడేటటువంటి పేరు గంగకి సార్థక్యం అవుతుంది. నువ్వు సాధించినటువంటి ఈ కార్యం మహత్తరమైన కార్యం. ఇదిగో ఈ గంగా ప్రవాహం చేత వీళ్ళందరూ కూడా పునీతులై ఈ 60,000 మంది సగరులు కూడా స్వర్గలోకానికి చేరుకున్నారు. ఎంతకాలము ఈ గంగా ప్రవాహం ఉంటుందో అంతకాలము సగరులు 60,000 మంది కూడా స్వర్గలోకవాసాన్ని పొందుతారు. నీకు వరం ఇస్తున్నానన్నాడు. వాల్మీకి మహర్షికి శ్రీరామాయణంలో ఏదైనా ఘట్టాన్ని చెప్తే ఆ ఘట్టానికి ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. రామాయణంలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు నడవనివ్వండి, ఆయన ఫలశ్రుతి చెప్పరు. ఇది చదివితే ఇది వస్తుంది అని ఎక్కడా చెప్పరు. అటువంటి మహర్షి కొన్ని కొన్నిటికి మాత్రమే చెప్పారు. అందులో బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుక్కీర్తిశ్చ వర్ధతే అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో ప్రశాంతచిత్తుడై మనసులో భగవంతుని మీద, శాస్త్రం మీద, గురువు మీద నమ్మకమున్నవాడై ఎవడు శ్రద్ధతో గంగావతరణాన్ని వింటాడో
అలా విన్నంత మాత్రం చేత యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువప్నుయాత్. మనసులో తీరకుండా ఉండిపోయినటువంటి కోర్కెలు ఏ ఉన్నాయో ఆ కోర్క తీరుతుంది గంగా అవతరణం వింటే. సర్వాన్ కామానువప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగావతరణాన్ని ఒక్కసారి వింటే చాలు, గంగానదికి వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగావతరణం చదివినా, గంగావతరణం విన్నా సమస్తమైనటువంటి పాపములు ఉపశాంతి పొందుతాయి, అవి తొలగిపోతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుక్కీర్తిశ్చ వర్ధతే. ఆయు కీర్తి రెండూ కూడా కలుగుతాయి. అంతేకాదు, ఈ గంగావతరణం విన్నటువంటి కారణం చేత ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతానిచ. గంగావతరణం ఎక్కడైనా చెప్పినా, గంగావతరణం ఎక్కడైనా విన్నా వెంటనే వాళ్ళ వాళ్ళ పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే సంతానం కలుగుతుంది. పితృదేవతానుగ్రహమే సంతానం కలగడానికి ప్రధాన కారణం. కాబట్టి ఆ గంగావతరణం వినడం చేత పితృదేవతానుగ్రహం కలుగుతుంది. గంగావతరణాన్ని విన్న కారణం చేత దేవతలందరూ సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహాన్ని వర్షిస్తారు. దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండి అందరూ సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి గంగావతరణానికి ఇంత శక్తి ఉన్నది అని మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పారు. గంగానదికి ఒక్కదానికే త్రిమూర్తులతో సంబంధం ఉంది. మిగిలిన ఏ నదికి కూడా త్రిమూర్తి సంబంధం చెప్పడం కష్టం. కానీ ఒక్క గంగానది ఎంత గొప్పది అంటే ముగ్గురి యొక్క స్పర్శని పొంది ఉన్నది అని చెప్తారు. ఆకాశగంగ వేరొక కారణం చేత కూడా స్వర్గలోకంలో ప్రవహించింది. ఏ కారణం చేత అంటే, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని పొందారు. వామనావతారాన్ని పొంది బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళారు. ఎందుకని అంటే, అదితి తన కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వనవాసం చేసి కష్టపడుతున్నాడని, తన యొక్క సవతి అయినటువంటి దితికుమారుడైనటువంటి బలిచక్రవర్తి అన్ని లోకములను ఆక్రమించి ఇంద్రపదవిలో కూర్చున్నాడని, తన కుమారునకు మళ్ళీ రాజ్యాన్ని సంక్రమింపచేయవలసిందని భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతాన్ని కల్పంతో ఆచరించింది. అలా ఆచరించిన కారణం చేత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడినదితి లక్ష్మీనాథున్. ఆ ఎదురుగుండా కంటికి మాంసనేత్రానికి దొరికేటట్టుగా ప్రత్యక్షమైనటువంటి విష్ణుస్వరూపాన్ని చూసి పరమ సంతోషంతో నోట మాటలు రాక కన్నులతో రూపాన్ని జుర్రుకుంటూ వాపుచ్చి మందమధురాలాపంబుల, నోట మాట గట్టిగా పైకి రాకుండా గుణుగుతున్నట్టుగా శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసింది. ఆయన పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మ, ఏ కోరికతో నువ్వు ఇంత గొప్ప వ్రతాన్ని చేశావు? ఇంత పాతివ్రత్యంతో భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పిన వ్రతాన్ని ఏం కోరి అనుష్ఠించావు? కోరమని అడిగాడు. ఆవిడంది, నా కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు. నా సవతి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఇంద్రపదవిలో కూర్చునున్నాడు. చిట్ట చివరికి హవ్యాన్ని కూడా ఇవ్వాల ఇవ్వట్లేదు ఇంద్రుడికి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలపంచలను జాలెపడిని నేడు. అమరులకాధారమవు అమరావతి అసురుల కటపట్టయ్య నీడు. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు. ఇవాళ దేవతలకి కనీసం ఒక్క పిడచ కూడా చేతిలో పెట్టడం, హవిస్సంతా బలిచక్రవర్తి తినేస్తున్నాడు. నా కొడుకు ఎక్కడో అరణ్యాలలో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినీడు. పరమైశ్వర్యవంతులైనటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారులు జయంతాదులు తిరుగుతున్నారు అరణ్యాల్లో. అసలు నా కోడలు శచీదేవి ఇవాళ ఎన్ని కష్టాలు పడుతోందో. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు. ఇన్ని చోట్ల ఎన్ని పనులు చేస్తూ ఎంత కష్టపడుతోందో నా కోడలు, అంత కష్టపడుతోంది. అందుకని అనుగ్రహించమని కశ్యప ప్రజాపతిని అడిగితే వ్రతం చెప్పాడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, మళ్ళీ నా కొడుక్కి స్వర్గలోకాధిపత్యం ఇప్పించమంది.